తెలంగాణ రాష్ట్ర మహిళలకి మరో శుభవార్త అయితే వచ్చింది మనకి ఈ ఫిబ్రవరి నెలలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ అవుతున్న విషయం తెలిసిందే ఎట్టకేలకు ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా ప్రస్తావించడం జరిగింది ఎంత అవసరం అవుతుంది ఎంత డబ్బులు అనేవి దీన్ని ఖర్చు చేయాలి ఇదంతా కూడా దీన్ని తీసుకొచ్చారు ఇప్పటికే గ్రామ వార్డు మరియు పట్టణ స్థాయిలో అధికారులందరూ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తయిన వెంటనే అధికారులు అర్హుల ఖాతాల్లోకి వెళ్తే డబ్బులు జమ చేయడం జరుగుతుంది సో ముందుగా అర్హత పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకంలో అయితే డబ్బులు పొందడానికి అర్హత ఉంది సో సుమారుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై నాలుగు లక్షలకు పైగా మహిళలు అయితే ఉన్నారు వాళ్ళకి అరవై నాలుగు నుంచి డెబ్బై లక్షల వరకు మహిళలకైతే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి పొందవచ్చు సో కుటుంబంలో ఒక్కళ్ళకే ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు పోనీ ఒక్కళ్ళకే ఇచ్చినా కానీ దాదాపుగా మనకి అరవై నాలుగు లక్షలకు పైగా మహిళలకైతే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి చేరతాయి సో రేపు సోమవారం అసెంబ్లీలో దీనికి సంబంధించి ఒక ప్రస్తావన అయితే చేయబోతుంది ప్రస్తావన చేసిన తర్వాత అది ఆమోదం పొందుతుంది అప్పుడు మనకి ఏదైతే ఈ బడ్జెట్ ప్రసంగాలు ముగిసిన వెంటనే మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏవైతేన్నాయో ఇవి నేరుగా వాళ్ళ ఖాతాలకు అయితే జమ అవుతాయి ప్రస్తుతానికి అంతా కూడా ఇది ప్రతిపాదన అనేది ఉంది సో అసెంబ్లీలో చర్చ అనేది జరుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి డేట్ అనేది రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి